ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలై తన కుటుంబాన్ని సమాజాన్ని కట్టుకొనుటకు శక్తిని జ్ఞానాన్ని పొందుటకు కావలసినది దేవుని వాక్యం నేటి సమకాలీన ప్రపంచములో స్త్రీ యొక్క పాత్ర ఏమిటో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలేమిటో మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలు ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో తమ కుటుంబాలను ఎలా కట్టుకోవాలో అనే అంశాలను తెలియపరచుటకు మరియు అనేక మంది స్త్రీలను ప్రోత్సహించుటకు గాను వైస్ ఉమెన్ సీజన్ ఫైవ్ మన నీస్వరం రేడియోనందు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం చేయబడును వినండి వినిపించండి ప్రభుయేసుని మహిమపరచండి ప్రైజ్ ద లాడ్ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక వైసుమెన్ నీస్వరం ఆన్లైన్ క్రిస్టియన్ రేడియోలో వరుసగా ఐదవసారి వైసుమెన్ ప్రోగ్రాం కొనసాగించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికి మా నిండు కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాము పరిశుద్ధ గ్రంథములోని సమయలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నీవు చూపిన బుద్ధి విషయమై నీకాశీర్వాదము కలుగును అను వాక్యం ఆధారంగా ఈ ప్రోగ్రాంలో వంద రోజులు వంద మంది దైవ సేవకురాన్లు నిత్యం దేవుని వాక్యములోని ఆత్మీయ సత్యాలను బోధించేదరు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి స్త్రీ ప్రతి ఆత్మీయ తల్లులందరూ కూడా ప్రతినిత్యం దేవుని మాటల ద్వారా బలపడి అటు కుటుంబములోనూ సమాజములోను మాదిరికరంగాను దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యమై ఉన్నది వంద రోజుల పాటు ప్రతినిత్యం కొనసాగుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి స్త్రీ బలపరుటకును ముఖ్యంగా దేవుని కార్యం నెరవేర్చబడి ఆ దేవునికే మహిమ కలుగులాగున ప్రార్థించగలరు నీ స్వరం ఇప్పటి వరకు నాలుగు సీజన్ల ద్వారా వైస్ ఉమెన్ ప్రోగ్రాం కొనసాగించడం జరిగింది నాలుగు సీజన్లలో వయసుమెన్ కార్యక్రమాన్ని ఆదరించినందుకు మా నీస్వరం లిజనర్స్ అందరికీ మా నిండు వందనాలు తెలుపుచున్నాము మరియు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్త్రీలు దేవునిలో బలపడ్డారని ఆదరించబడ్డారని ఆశిస్తున్నాము వైస్ ఉమెన్ సీజన్ ఫైవ్ను కూడా ఆదరిస్తూ అనేకులను వినుటకు ప్రోత్సాహపరచాలని మరియు నీ స్వరం పరిచర్య అంతటి కొరకు ప్రార్థించాలని కోరుకుంటున్నాము దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక ఆమెన్ లాడ్ మతాయిస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని విజ్ఞాపన ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకుందాము మొదటిదిగా ప్రతి స్త్రీ తన గృహమును సంఘమును దేశమును కట్టుకొనుటకు కావాల్సిన జ్ఞానమును దేవుడు దయచేయుట కొరకు ప్రార్థింతము స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుట కొరకును ప్రార్థింతుము ప్రస్తుత కాలం క్రైస్తువులపై జరుగుచున్న దాడుల నుండి దేవుడు తన ప్రజల పక్షముగా ఉండుట కొరకును ప్రార్థించుదము ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుటకు కావాల్సిన సహాయము కొరకును ప్రార్థించుదము ప్రజలందరూ యేసుక్రీస్తుని నిజమైన రక్షకునిగా అంగీకరించి తమ హృదయాలలో క్రీస్తుని కలిగి జీవించుట మరియు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట కొరకు ప్రార్థించుదము రోగుల కొరకును ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకును ప్రార్థితము వయసు మెన్ కార్యక్రమం కొరకు ఇందులో ప్రసంగించుచున్న ప్రతి దైవజనురాలి కొరకు మరియు ముఖ్యముగా నీ స్వరం ద్వారా జరిగించబడుచున్న పరిచర్య అభివృద్ధి కొరకును ప్రార్థింతుము ఇటు ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ఇప్పుడు ప్రార్థించగా అటు ప్రార్థనలో మనమందరము ఏకీభవింతుము మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మహిమాన్వితుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారము కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఈ ఉమెన్ కార్యక్రమం ద్వారా అందిస్తున్నటువంటి ఈ పరిచర్యలో నాయన సాయంకాల ఆరాధనలో ప్రార్థించుటకు ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈ దినము వాక్యము అందించనయున్న బిడను ఆశీర్వదించండి మీ శక్తి చేత బలము చేత ఆత్మ చేత నింపుమని ప్రార్థిస్తున్నాను అదే విధముగా నాయన ఈ వాక్యము వింటున్న ప్రతి బిడను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా తండ్రి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను ఎందు భయభక్ కలిగిన స్త్రీ కొనియాడబడును ప్రతి స్త్రీ కూడా తన ఇల్లు చక్కదిద్దుకొని ఆత్మీయ జీవితము కలిగి సంఘము కొరకు సమాజము కొరకు దేశము కొరకు ప్రార్థించుటకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను నేటి సమాజంలో ప్రతి ప్రతి స్త్రీ కూడా తండ్రి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుట కొరకు ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని విడవక ఎడబాయక మరి మీలో అంటుకట్టుకొని ఫలభరితమైన జీవితాలు జీవించుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను దేవా ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు భయంకరమైనవి తండ్రి జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి అలజడులు జరగకుండా ఆపివేయండి మణిపూర్లో నాయన జరుగుతున్నటువంటి సమస్యల కొరకు నాయన అక్కడ జరుగుతున్న దాడుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా ఆ దేశంపై మీ హస్తాన్ని ఉంచండి శాంతి సమాధానములు వారికి దయచేయమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యమును అధిగమించుట కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను సహాయము చేయండి తండ్రి ముఖ్యంగా నాయన రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ గాయపడిన హస్తము చేత నాయన వారిని ముట్టండి తట్టండి తాకండి స్వస్థపరచండి ప్రతి రోగము నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులతో బాధపడ పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా చివరి దినాల్లో ఉంటున్నాము తండ్రి మరి సమయము సద్వినియోగం చేసుకునే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా ప్రతి ఒక్క నాయన మారు మనసు కలిగి మరి నాయన నిజమైన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు అని తెలుసుకొని ప్రతి బిడ్డ కూడా నాయన మీ వైపు తిరిగి జీవించుటకు నీ కృప దయచేమని ప్రార్థిస్తున్నాము రెండవ రాకడ సమీపించి ఉన్నదని ఎరిగి ఉన్నాము నాయన మీరు ఆకడలో మేము అందరం కూడా ఎత్తబడే గుంపులో మేమందరం వండుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను నీ స్వరం ఓటీటీ కంటెంట్ సబ్స్క్రిప్షన్లు మరియు స్లాట్ల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి దేవా వైజ్ ఉమెన్ కార్యక్రమం ద్వారా అందిస్తున్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను ఆత్మీయ స్థితిలో ఉంటూ ఈ పరిచర్యలో పరిశుద్ధంగా పవిత్రంగా జరుగుటకు నీ కృప మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో నాయన బోధించిన బిడలను బిడ్డలను ఆశీర్వదించండి నాయన బోధించిన అయిన బిడలను మరి జ్ఞానము కలిగి ఆత్మీయ జీవితంలో ఉంటూ నా తండ్రి మీ వాక్యమును బోధించే భాగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను ఈ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఆది నుంచి అంతమ వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని మిమ్మలను మహిమపరిచే బిడలుగా మేము ఉండుటకు నీ కృప మాకు దయచేయమని నజరేడు పరిశుద్ధుడు యేసుక్రీస్తునామంలో అతి నేనుగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ప్రైస్ ద లాడ్ ప్రియమైన నీ స్వరం శ్రోతలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనములు వైస్ ఉమెన్ సీజన్ ఫైవ్ కార్యక్రమం నందు తొంభై నాల్గవ రోజు వర్తమానికులుగా ఏర్పాటు చేయబడిన వారు రెవరెండ్ ఎస్ సుశీల డేవిడ్ గారు వీరికి నీ స్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన శుభములు తెలియజేయుచున్నాము రెవరెండ్ సుశీల డేవిడ్ గారు జ్యోతి నగర్ జనగాం ప్రాంతం నందు షిలోహ్ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా ప్రభు పరిచర్యను కొనసాగించుచున్నారు ఇట్టి సమయంలో రెవరెండ్ సుశీల డేవిడ్ గారు వాక్య సందేశం అందించెదరు వైజ్ ఉమెన్ సీజన్ ఫైవ్లో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను అదేవిధంగా నీశ్వరం మేనేజ్మెంట్ వారికి ప్రియ శ్రోతలందరికీ నాకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనమును గమనించినట్లయితే మరి నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక మెన్ ఈ మాటను గురించి కొద్ది నిమిషములు మనం ధ్యానించుకుందాం అదేమనగా మొదట ఈ యొక్క ఇరవై ఐదు అధ్యాయం అంతా కూడా మొదటి సమయాల్లో ఇరవై ఐదు అధ్యాయం అంతటిలో కూడా ఒక ముగ్గురు వ్యక్తులను మనం గమనించగలం ఆ ముగ్గురు ఎవరనగా దావిదు అభిగేయలు నాభాలు ఈ ముగ్గురు యొక్క పేర్ల అర్థాలను గమనించినట్లయితే దావిదు అనగా ప్రియమైన వాడు అని అర్థము అభిగేయలు అనగా నా తండ్రి ఆనందం అనే అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం అదేవిధంగా నాభాలు అనగా మూర్ఖుడు అని అర్థంను గమనిస్తున్నాం ఈ ముగ్గురి పేర్ల అర్థాలకు తగిన జీవితాలను వారిలో గమనించగలం మనం మీ యొక్క గుణ లక్షణాలు ఏంటి అనగా ఈ నాభాలును గూర్చి మనం గమనించినట్లయితే నాభాలు అభిగేయులను గూర్చి ప్రారంభంలోనే మొదటి వక్షణాల్లోనే మనం చూస్తాం ఏమనంటే ఇతడు కర్మేలులోని నందు కాపురం చేస్తున్నవాడుగా ఉంటున్నాడు ఇతడికి విస్తారమైన ఆస్తి ఉంది అతడు భాగ్యవంతుడిగా చూస్తూ ఉన్నాం అతనికి గొర్రెలు గుడ్లు మేకలు విస్తారంగా ఉన్నట్టు చూస్తున్నాం అతడు అతని విషయమే కాక తన యొక్క సతీమణిని గురించి చూసినట్లయితే అభిగేయల్ని గురించి చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమె సుబుద్ధి గలది అనే విషయాన్ని చూస్తున్నాం ఆమె రూపస్సి అయి అనే మాట కూడా మనం గమనించగలం అయితే నాభాలును చూస్తే అతని చర్యలను బట్టి చూస్తే మోటువాడు దుర్మార్గుడనై ఉండెను అనే విషయాన్ని మనం గమనించగలం ఇతడు ఎవరు అంటే ఈ నాభాలు కాలేబు సంతతి వాడు కాలేబుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిండు మనస్సుతో మంచి మనస్సుతో ప్రభును వేడుకున్నవాడుగా ఉంటున్నాడు అలాంటి సంతతి నుండి వచ్చిన ఈ కాలేబులో ఉన్న లక్షణాలు తన చర్యలను బట్టి చూస్తే మరటువాడుగా ఉన్నాడు దుర్మార్గుడుగా ఉన్నాడు ఒకసారి జరిగిన సన్నివేశం ఏంటంటే యా ఈ యొక్క దావీదు ఒకప్పుడు అరణ్యంలో వీరు ఈ నాభాలు యొక్క గొర్రెలు వారి కాపరులు అటువైపు ఉన్నప్పుడు ఎంతగానో వారి యొక్క యోగక్షేమాలు చూస్తూ ఎలాంటి మరి వారి మందలో నుండి ఏ గొర్రె తప్పిపోవడం కానీ ఏ క్రూర మృగాల పాలవ్వడం కానీ అలాంటిది జరగకుండా దావిది యొక్క పనివారు వీ వీరి మందలను కాపరులను జాగ్రత్తగా చూసుకున్నట్టు చూస్తాం అలా ఆ విధంగా ఉన్న పరిస్థితులు మనం గమనించగలం ఆ తర్వాత ఒకసారి మరి దావేది యొక్క పనివారిని కొందరిని ఈ యొక్క నాభాలు యుద్ధకు పంపడం చూస్తా పంపడం పంపే టైంలో కూడా అతడు చెప్తున్న మాటలు కూడా మనం గమనించగలం ఏమంటున్నాడంటే ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి వర్తమానం తెలియచెప్పండి చెప్పండి అని వాక్య భాగంలో మనకు సెలవిస్తుంది అవును నీకు కలిగిన అంతటికీ క్షేమమవును గాక అని తెలియపరుస్తూ వారు అడిగిన మాటలను అదంతా మనం గమనిస్తే ఎంత చక్కటి సన్ సంభాషణ మనకు కనిపిస్తూ ఉంది ఎలా యోగక్షేమాలు కనుక్కోమంటున్నాడు ఆ విషయాన్ని పక్కన పెట్టి అక్కడ నాభాలు చాలా దురుసుగా ప్రవర్తించినట్టు చూస్తాం అతని పేరుకు తగిన అర్థం వచ్చిన అలాంటి ప్రవర్తనే మనం గమనిస్తాం మోటివాడుగా దుర్మార్గుడుగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అతడు అన్న మాట ఏంటంటే నేను అసలు ఎస్ఐ ఎవుడు దావీదేవుడు అనే మాట మనం గమనిస్తాం దావీదేవుడు కుమారుడు ఎవడు నా వారికి నా పనివారికి కావలసిన దాన్ని నేను తీసి వారికి ఇస్తానా అనే మాట చాలా ఖండితముగా దురుసుగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను వారికి ఎత్తున అనే మాట దావిది యొక్క దాసులతో చెప్పడం చూస్తాం ఈ విధంగా ప్రవర్తించడం వెంటనే ఈ యొక్క నాబాలి యొక్క పనివారే ఒకరు ఒకడు వెళ్ళి ఈ అభిగయలతో చెప్పడం చూస్తాం అమ్మ మరి నాభాలు ప్రవర్తించిన యజమాని ప్రవర్తించిన విధానం ఇది అనే విషయాన్ని చెప్పగానే అక్కడ మరి అభిగయలు తీసుకున్న ఒక మంచి నిర్ణయమును చూస్తూ ఉన్నాను తను ఆలోచించిన విధానమును చూస్తున్నాను అయితే నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక అనే మాట దావీదు అభిగయ్యలతో అన్నట్టు చూస్తున్నాం ఎలాంటి సందర్భంలో అన్నాడంటే ఈ దావీదు పంపిన పనివారితో అభి నాభాలు మాట్లాడిన ఆ దురుసుగా మాట్లాడిన విధానము అతని మొరటుతనమును చూపించిన ఆ విధానము దుర్మార్గుడుగా ప్రవర్తించిన ఆ విధానం అంతా ఆ పనివాడు వెళ్ళి అభిగయ్యలతో చెప్పగా అభిగయ్యలు వెంటనే ఆమె త్వరపడి అనే మాట ఆమె విషయం మనం గమనించగలం ఎప్పుడైతే పనివాడు చెప్పాడో వెంటనే ఆమె చేసింది ఏంటంటే ఆమె ఏ మాత్రము యుద్ధమునకు వెళ్ళలేదు ఆమె కత్తులు కటారాలు పట్టుకొని వెళ్ళలేదు వాటితో యుద్ధం చేయలేదు కానీ ఆమె చేతితో చేసిన పని ఆమె సమయోచిత జ్ఞానం కలిగి ప్రవర్తించిన ప్రవర్తన మనం ఇక్కడ గమనించగలం ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తన ఫలం అనుభవించే దేవుడు అంటున్నాడు ప్రవర్తన ఫలము అనుభవిస్తారు అనే మాట అది ఈమె జీవితంలో జరిగినట్టు చూస్తున్నాం సమయోచిత జ్ఞానం కలిగి ఆమె సమయ సందర్భమును ఎలా ఉపయోగించుకుందనే విషయాన్ని మనం ఆమె విషయంలో గమనించగలం అయితే అభిగయలు ఏం చేసిందంటే త్వరపడి ఇప్పుడు నువ్వు బహుగా బహు జాగ్రత్తగా ఆలోచించమని పనివాడు చెప్పగానే ఆమె చేసిన పని ఏంటంటే వెంటనే నాభాలతో ఏమీ చెప్పలేదు కానీ త్వరపడి రెండు వందల రొట్టెలు రెండు ద్రాక్ష రసపు తిత్తులు వండిన ఐదు గొర్రెల మాంసము ఐదు మానికలు వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలు రెండు వందల అంజూరపు అడలను గార్ధొమ్మల మీద వేసుకొని వెంటనే పనివారితో ముందే బయలుదేరి వెళ్ళినట్టు చూస్తున్నాం ప్రయాణమై వెళ్ళుచుండగా జరిగిన సన్నివేశం ఏంటంటే అక్కడ దావీదు ఎదురుగా వచ్చినట్టు చూస్తున్నాం దావీదు ఆ సమయంలో నాలుగు వందల మంది మరి పరాక్రమశాలులను తీసుకొని యుద్ధములకు సరిపోయిన వారిని తీసుకొని బయలుదేరి వస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం వస్తుండగా ఎదురుగా అతన్ని అభిగయాలు ఏం చేసిందంటే దావీదును కనుగొన్నది వెంటనే గార్ధం మీద నుండి త్వరగా దిగింది దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసింది అతని పాదాలు పట్టుకొని ఆమె మాట్లాడిన విధానం ఏంటంటే నా ఏలినవాడా నా ఏలినవాడా ఈ దోష్యము నాదని ఎంచుము అనే మాట ఆమె పలకడం చూస్తాము ఈ విద్య మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే అక్కడున్న మాట ఈ దోషము నాదని ఎంచుము అనే మాట మాట్లాడడం చూస్తాం అంటే ఈ ఈ నా నువ్వు లక్ష్య పెట్టకూడదు అతడి గుణమే అతన్ని సూచిస్తుంది అతని యొక్క అతని గుణములను సూచిస్తుంది అతను అతని యొక్క పేరు కాబట్టి అతడు మొరటువాడు కాబట్టి నీవు దయతో అది ఆ తప్పు తను మాట్లాడిన విధానము ఆ తప్పు అంత ఎంచి క్షమించుమని అడుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ మాటలన్నీ పలకడం వల్ల ఇరవై ఎనిమిదో వచనంలో నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము అనే మాట అతడు చేసిన తప్పుకు ఈమె క్షమించుమని చెప్తూ దావిదను కూడా ఎలా బ్లెస్ చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం గమనించగలం ఏమనంటే నా వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నిటి నీకు అపాయం కలుగకుండును అనే మాట పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే నేను హింసించుటకైనను నీ ప్రాణం తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన నా ఏలిన నీ ప్రాణమును నీ దేవుడైన యహోవా యుద్ధ నున్న జీవపు మూటలో కట్టబడును అనే మాట ఇవన్నీ కూడా దావీదుతో తను పలుకుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం నా ఏలినవాడ వగు నా ఏలినవాడ అని ఎంతగా ఎలా సంబోధిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం ఇక్కడ అతడు వెంటనే అంటాడు ఈ మాటలన్నీ పలికిన తర్వాత దావీదు తిరిగి మాట్లాడుతున్న విషయం ఏంటంటే అక్కడ అతన్ని నేను ప్రాణము తీయుటకైనను ప్రాణం తీయడానికి వచ్చిన నన్ను ఆపినందుకు దేవునికి స్తోత్రం అనే విషయాన్ని దావేదు చెప్తున్నట్టు చూస్తున్నాం నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగును గాక ఈ ముప్పై మూడో వచనములు ఈ వచనాలు మనం గమనించినట్లయితే అంటే ఇక్కడ అంతా కూడా మనం గమనిస్తే నేను పగ తీర్చుకోనకుండా ఈ దినము నన్ను ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకై నీకు నీవు ఆశీర్వాదమునందుగాక ఈ ఇక్కడ జరిగింది ఏంటంటే అభిగేయలు చేసింది ఏంటంటే ఆమె యొక్క మొట్టమొదటి రెండు మూడు వచనాల్లోనే చూస్తున్నాం ఈ అధ్యాయంలో ఏమనంటే సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఏమని అంటే నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము మనకు కలిగి ఉన్నదంతా కూడా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి మనం బుద్ధిని సంపాదించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ బుద్ధి జ్ఞానములు ఎవరు ఎందు ఉన్నవి అంటే దేవుని ఎందు గుప్తమై ఉన్నవి అనే విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజమే సుబుద్ధి గలది అనే మాటను మనం గమనించినట్లయితే అక్కడ నాభాలు చూస్తే మొరటివాడు దుర్మార్గుడు అనే మాటను మనం అతని విషయంలో చూడగలం కానీ ఈ యొక్క అభిగ్ఞయులను గురించి చూస్తే మాత్రం ఆమె సుబుద్ధి గలది రూపసి అయి ఉండేను సుబుద్ధి గలది అనే మాటను చూస్తే బుద్ధి అనే విషయాన్ని గమనిస్తే బుద్ధి లేని కుమారుడు వాక్యంలోనే చూస్తాం బుద్ధి లేని కుమారుడు తన యొక్క తన వైఖరి తండ్రి ఏడలు ఎలా చూపించాడు బుద్ధి లేనివాడుగా ప్రవర్తించి ఆస్తిని అంతటిని వెళ్ళి ఆ బుద్ధి బుద్ధి సరిగా లేనందువల తన ఆస్తినంతా అంతా నష్టపరచుకొని బయటికి వెళ్ళి తిరిగి పందుల పట్టు తినే పరిస్థితి తన బుద్ధి వక్రబుద్ధి వలన అలా జరిగినట్టు చూస్తా కా అదేవిధంగా మరి బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలను గమనించినట్లయితే బుద్ధిగల కన్యకలు వారు బుద్ధిగా త్వరగా చక్కగా ముందే సిద్ధపడి నూనె సిద్ధలలో నూనె సిద్ధపరచుకొని వచ్చి ఏ విధంగా ప్రభువును పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుని ఎదుర్కొన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగా మనం గమనించినట్లయితే ఎక్కడైనా కానీ మనము బుద్ధి సరిగా మనకు ఉండాలి దేవుని యొక్క వాక్యం అంటుంది చోట స్వస్థ బుద్ధి గలవారే మెలుకువగలి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనమాట స్వస్థ బుద్ధి అనేది మనలో కలిగి ఉండాలి ఇక్కడ ఈమె బుద్ధి ఎలా అంటే సమయోచితంగా జ్ఞానం కలిగి ప్రవర్తించినట్టు చూస్తున్నాం ఈమె సుబుద్ధి గలదిగా ఉంది రూపసి అయి ఉన్నది ఈమె బుద్ధి కలిగిన మంచి ఇంకో మాట కూడా దేవుని యొక్క వాక్యంలోనే గమనించగలము ఏమని అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం మూడో వచనములో మనం గమనించగలం ఆత్మీయ సౌందర్యమును గురించి అంతరంగ సౌందర్యమును గురించి మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ రూపసి అని చూస్తున్నాం కదా రూపసి అని అంటే చాలా చక్కనిది చాలా అందంగా ఉంది అనే విషయాన్ని పై రూపమును చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఆత్మీయ సౌందర్యమును కూడా ఈ యొక్క అభిగేయులు కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం మనము కూడా ప్రతి ఒక్కరం కూడా మనం సమయోచిత జ్ఞానం నమును కలిగి ఉండాలి ఆ సమయానికి ఎలా ప్రవర్తించాలి ఆమె త్వరపడి చురుకుగా ఎలాంటి సోమరిగా కానీ అశ్రద్ధగా కానీ ఉంటే ఆ యొక్క ఇంటి మీదకి రావాల్సిన కీడు నుండి తప్పించుకునేది కాదు సమయోచిత జ్ఞానం కలిగి ఆమె ప్రవర్తించింది ఆమె బుద్ధి విషయములు సరిగా ప్రవర్తించింది కనుక ఆమె ఆ ఇంటి మీదకి వచ్చే కీడున ఆ యొక్క ప్రాంతం మీదకి వచ్చే కీడు నుండి తప్పించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం గమనించగలం ఏమని అంటే దేవుని యొక్క వాక్యము ధన్యతల్లో కూడా తెలియపరచబడుతుంది సమాధానపరచువారు ధన్యులు అనే మాట చూస్తున్నాం అవును సమాధాన పరచుట కొరకు దావేదును ఎదుర్కొని వెంటనే ఆమె గార్ధవము దిగి ఆమె సాగిలపడి నమస్కారం చేసినట్టు ఆయన పాదములు పట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం నన్ను క్షమించుమన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ దోషము నాదని ఎంచుమని ఎంత చక్కగా జ్ఞానం కలిగి అక్కడ ఆమె ప్రవర్తిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా మనందరికీ కూడా ఆత్మీయ సౌందర్యం కూడా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరో చోట సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వివేకము లేని సుందర శ్రీ పందిముక్కుననున్న బంగారు కమ్మి వంటిది అంటే జ్ఞానం లేకుండా ఎంత అందము కలిగి ఉన్నా అది వ్యర్థము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం కలివిస్తుంది మరి ముప్పై అధ్యాయం సామెతల గ్రంథంలో కూడా అందము మోసకరం సౌందర్యం అంటూ చివరి వచనంలో ఒక మాట అక్కడ మనం చూస్తాం యందు భయభక్తులు కలిగిన శ్రీ కొని ఆడబడును అనే మాట చూస్తాం నిజమే మన బాహ్య సౌందర్యము కంటే అంతరంగికంగా అట్టి సౌందర్యమును కలిగి ఉండాలి ఆ మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం మూడోవచనంలో అదే విషయం ఏంటంటే అంతరంగ స్వభావమును దేవుడు కోరుతా ఉన్నాడు సౌందర్యమును దేవుడు కోరుతూ ఉన్నాడు మృదువైన టీయు అనే మాట మృదువైన గుణము మనము అలంకారముగా ధరించుకోవాలి ఆ విధంగా ధరించుకున్నప్పుడు అట్టిది దేవుని దృష్టికి మిక్కిలి విలువైనది అనే విషయాన్ని కూడా మనం ఆ యొక్క వాక్యంలో గమనించగలం అదేవిధంగా మొదటి తీతు పత్రికను గమనించినట్లయితే కూడా అక్కడ కూడా ఉంటుంది సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి అనే మాటను కూడా మనం చూడగలం కాబట్టి మనలో సత్క్రియలు అనేవి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సత్క్రియలను కలిగి ఉండాలి మనము అనే మాట సత్క్రియలే అందు దైవభక్తి గలవారమని పై వచనాల్లోనే చూస్తాం జడలతోనైనా బంగారంతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక మరి దేని చేత అలంకరించుకోవాలంటే దైవభక్తి గలవారు అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను దేవుని వాక్యం సెలవిస్తున్నాయి ఈ మాటకు మనం లోబడాల్సిన అవసరం ఉంది ఎలా అంటే సత్క్రియల చేత ఈమె సత్క్రియలు ఈమెను మరి ఈ యొక్క అభిగయలు యొక్క సత్క్రియలను మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి సత్క్రియలు మనము కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారముగానే మనము కూడా మంచి ఆత్మీయ సౌందర్యమును కలిగి ఉండాలి మరో మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దీనులను ఎదురి అహంకారులను ఎదిరించి దీనులకు కృపచూపు దేవుడయి ఉంటున్నాడు దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో చూస్తున్నాం దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అవును అహంకారులను ఎదిరిస్తాడు దేవుడు నాభాల విషయంలో అదే జరిగింది ఇక్కడ దీనులకు కృపచూపు దేవుడై ఉంటున్నాడు అది అభిగేయులు జీవితంలో జరిగింది కాబట్టి దేవుడు తగిన సమయమందు మేమను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండు అనే మాట కూడా చూస్తున్నాం నిజమే ఒక మంచి సమయములో ఆమె చూపిన బుద్ధిని బట్టి ఆమె చూపిన దీనత్వమును బట్టి దేవుడు తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉంది కాబట్టి తగిన సమయంలో అభిగేయులను హెచ్చించినట్టు మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ గమనించాలి ఏమనంటే ఆమెలో త్వరగా మంచి చురుకుతనంతో సిద్ధపరచాల్సిన ఆహార పదార్థములు అన్నిటిని సిద్ధపరిచి తీసుకొని వెళ్ళి దావీదుకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనలో ఉండాల్సింది ఏంటంటే చురుకుదనం అనేది మన యొక్క పరిచర్ల్లో కావచ్చు మన యొక్క సంఘాల్లో కావచ్చు మన యొక్క విశ్వాస జీవితంలో కావచ్చు త్వరగా త్వరగా ప్రభు సన్నిధిలో ప్రభును చురుకుగా ప్రభును స్థుతించుట విషయంలో కానీ మంచి బుద్ధి కలిగిన వారుగా ఆత్మీయ సౌందర్యం కలిగిన వారుగా ముందుకు వెళ్లాల్సిన అవసరత ఉంది సుబుద్ధి గలది అని దావీదు గురించి కూడా మనం చూస్తాం సుబుద్ధి గలవాడుగా ప్రవర్తించాడు ఎక్కడైనా కానీ అతడు ఆ విధంగా మరి అలాంటి సందర్భంలో మనం దావీదు విషయంలో చూడగలం కాబట్టి దావీదు ఎత్తుకు వెళ్ళి ఆయన చేయాలనుకున్న కీడు ఆయన అంతమంది జ ప్రజలతో జనాలతో వస్తున్న ఆ పరిస్థితిని అన్నిటినీ ఎదుర్కొని ఈమె చాలా జ్ఞానం కలిగి సమయోచిత జ్ఞానం కలిగి మాట్లాడి క్షమించుమని కోరే మనస్సు కలిగి తను ఏ విధంగా క్షమాపణ కోరిందనేది చూస్తూ ఉన్నా ఆ ఇంటి మీదకి కీడు రాకుండా తను క్షమించుమని ఏ విధంగా ప్రాధేయపడింది నన్ను క్షమించు నా తప్పు అని అది తలంచమని దావేదును కోరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మనం అందరం కూడా ఆత్మీయ సౌందర్యమును కలిగి ప్రభును వేడుకోవాల్సిన అవసరత ఉంది సుబుద్ధి దయను సంపాదించును అనే మాట నిజమే సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం పదిహేను వచనంలో చూస్తాం ఈమె సుబుద్ధి కలిగి ప్రవర్తించింది కాబట్టి దావిది యొక్క దయను సంపాదించుకున్నట్టు మనం చూస్తున్నాం బుద్ధి నిన్ను కాపాడుతుంది అనే మాట కూడా సామెతలు రెండు పదకొండులో కూడా గమనించగలం కాబట్టి తను ఎంత చక్కగా సుబుద్ధి కలిగిన బిడ్డగా ఉన్నట్టు స్త్రీగా ఉన్నట్టు మనం చూస్తున్నాం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది పద్నాలుగో అధ్యాయంలో అదే పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో మరి మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది అనే మాట జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అనే విధంగానే ఈమె ఇల్లు కీడుకు గాని మరణానికి కానీ అప్పగించబడకుండా కాపాడుకున్నట్టు చూస్తున్న మూర్ఖురాలు తన ఇల్లు త మూడు తన ఇల్లును ఊడబెరుకుతుంది అని కానీ ఆ విధంగా కాకుండా జ్ఞానవంతురాలుగా ఉన్నట్టు చూస్తున్న ఈమె మృదువైన మాటలు దావేది యొద్ మాట్లాడింది కాబట్టి ఆ మాట వల్ల క్రోధము చల్లార్చబడింది దావేది వచ్చిన ఆ కోపము చల్లార్చబడినట్లు మనం చూస్తా ఉన్నాం నా వలె మనం ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు కానీ సుబుద్ధి కలిగిన రూపసి అయి ఉంటున్న మంచి ఆత్మీయ సౌందర్యమును కలిగి ఉంటున్న అభిగయలు వల్లే మనము ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఈమె వల్లే సమయోచిత జ్ఞానం కలిగి మనం ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దావీదు గురించి చూస్తూ ఉన్నాం కదా దావీదు యొక్కకు వెళ్ళి ఎలా మరి ఈ యొక్క అభిగయలు ప్రవర్తించిందని అలాంటి సమయోచిత జ్ఞానం దేవుడు మనకు కూడా ఇవ్వాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన అవసరం ఉంది సుబుద్ధి గలవాడుగా మరి మొదటి సమయాలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తాం సుబుద్ధి గలవాడుగా దావిదు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనమందరం కూడా మనము ప్రతి సమయంలో కూడా సమయోచిత జ్ఞానం కలిగి మనం నోరు తెరవాలి ముప్పై ఒకటో అధ్యాయం సామెతల గ్రంథంలో అక్కడ ఆమె ఏం చేస్తుందంట దేవుని అందు భయభక్తులు కలిగిన శ్రీ ఉండే విధానముల గురించి మనం అక్కడ ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం జ్ఞానం కలిగి నోరు తెరుచును అనే మాట చూస్తా ఉన్నాం ఆమె జ్ఞానం కలిగి నోరు తెరచును దీనులకు తన చెయ్యి చాపును కృపగల ఉపదేశమే బోధిస్తుందంట ఆమె ఇంటి వారి నాడితలు కనిపెడితే అలాంటి అంటే జ్ఞానం కలిగిన స్త్రీలు ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం జ్ఞానము కలిగి ఆమె నోరు తెరిచింది ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై వేరే వచ్చినములు ఆమె కృప కలిగిన ఉపదేశాన్ని బోధించినట్టు చూస్తున్నా మనం ఏ సమయంలో ఎలా మాట్లాడాలో అలాంటి జ్ఞానం కలిగి మనము నోరు తెరవాల్సిన అవసరత ఉంది కాబట్టి ఈ యొక్క మాట ద్వారా ఇంత చక్కని టాపిక్ తీసుకున్న నీ స్వరం వారికి మరొకసారి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చాలా చక్కగా సుబుద్ధి కలిగిన వారుగా మనము కూడా ఉండాలి అనే విషయాన్ని మరొకసారి నీవు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదము నిజమే తను ప్రవర్తించిన ఆ ప్రవర్తన ఫలాన్ని ఆమె అనుభవించినట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలాగా మనము కూడా ఎక్కడైనా శత్రువు నుండి శత్రువైన సాతాను నుండి తప్పించబడాలంటే కూడా మనము బుద్ధి కలిగి సమయోచిత జ్ఞానం కలిగి స్వస్థ గల వారమే మెలకువగా ఉండి దేవుని సన్నిధులు ప్రార్థిస్తూ ఆ కీడు నుండి తప్పించబడడానికి దేవుడు మనందరికీ కృపదయ చేయునుగాక ఒక మాట ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు నీకు వందనాలు ప్రభు అనేక స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినమున మరి సుబుద్ధి కలిగి మరి రూపసి అయ్యుండి మంచి ఆత్మీయ సౌందర్యము కలిగి సమయోచిత జ్ఞానము కలిగి ఆమె జ్ఞానము కలిగి నోరు తెరిచుటం వలన ప్రవ్వ మరి ఎంత చక్కగా ఆ కీడు నుండి తప్పించుకుందో మేము కూడా జ్ఞానం కలిగి ఉండటకు సహాయం చేయండి దావీదు ఎదుట ఏ విధంగా ప్రవర్తించిందో అవును ప్రవ్వ నీ ఎదుట కూడా మేము సుబుద్ధి కలిగిన వారుగా ఉన్నట్లయితే మీరు మమ్మను మా బుద్ధి విషయం మమ్మను ఆశీర్వదించు దేవుడు అయి ఉంటున్నాం అయ్యా నీకు వందనాలు మా బుద్ధి సరిగా లేకపోతే శాపం తెచ్చుకుంటాం మా బుద్ధి సరి అయినదైతే మేము నీ నుండి దీవెనలు పొందుతాం ప్రవ్వ అట్టి దీవెనలు పొందుకోగలిగిన కృప అనుగ్రహించి మరి నీ స్వరము మేనేజ్మెంట్ వారందరినీ దీవించండి ఈ వాక్యం అందిస్తున్న వారందరినీ దీవించండి ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ఈ వాక్యము ద్వారా మార్పులోనికి రావడానికి సహాయం చేయమని నీ సన్నిధిలో మరి స్వస్థ బుద్ధి గలవారమే బ్రతకటం కృప చూపుమని ఏసుక్రీస్తు పేరట అతి వినయమతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి చక్కటి దైవ సందేశం అందించిన మీకు నీ స్వరం యాజమాన్యం పక్షముగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము దేవుడు మిమ్మును బహుగా దీవించి తన రాజ్య వ్యాప్తిలో బలమైన సాధనములుగా మే మేగాడ్ బ్లెస్ యూ ఆల్